మంచిది కాదు. ఈనాడు అనేక మంది సోమరులు వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. బైబిలు సోమరితనానికి విరుద్ధంగానే మాట్లాడుతుంది. చాలామంది పని కలిగి లేకుండా సోమరితనాన్ని అలవాటు చేసుకునేటువంటి వారై ఉన్నారు. అందుకే ఎవరు కూడా సోమరితనము కలిగి ఉండేవారిని ఇష్టపడరు. వారితో ఏ పని చేయడానికైనా వారు ముందుకు రారు. ఎందుకంటే సోమరివాడు పని చేయడు. సోమరితనాన్ని గురించి బైబిల్లో చెప్పబడిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను తన జ్ఞానము ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి దాని మీద స్టడీ చేశాడు జ్ఞాని అయిన సొలొమోను. తను స్టడీ చేసినప్పుడు సోమరితనాన్ని గురించి కూడా పరిశీలన చేశాడు. సోమరితనం ఎలా ఉంటుంది, దానివల్ల కలిగే నష్టాలని ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి సొలొమోను సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని అని మనం చూస్తే, సోమరితనం గాఢ నిద్రలో పడవేయును అని. అంటే సోమరితనం వలన గాఢ నిద్ర కలుగుతుంది. అందుకే ఎక్కువగా పడుకునేటువంటి వారిని మనం ఏమంటామంటే సోమరుడు అంటాం, అంటే సోమరితనం. అందుకే ప్రతిదానికి సమయం ఉందని మనం గమనించాలి. పడుకోవడానికి సమయం ఉంది, తిరగడానికి సమయం ఉంది, పడుకునేటప్పుడు పడుకోవాలి, పని చేసేటప్పుడు పని చేయాలి. ఈరోజు అంత రివర్స్గా ఉంది. నైటు లేట్ నైట్ వరకు చాలామంది మెలకువగా ఉంటున్నారు. ఉదయం 9-10 గంటల వరకు లేవట్లేదు. ఇదేమంటారు, పనిచేసే వ్యక్తి యొక్క లక్షణమేనా ఇది? కనుక ఒక వ్యక్తి తన జీవిత విధానాలు మార్చుకోవాలి. ఎలా అంటే సమయానికి లేవాలి, తన పనిని తను చేసుకోవాలి. అలా కాని పక్షంలో అతను ఎవరంటే సోమరివాడు. సోమరివాడు సోమరితనం వలన గాఢ నిద్రలోకి పోతాడు. పనే ఉంది, పడుకోవడమే కదా, తన పనిని ప్రక్కన పెట్టి తనకి ఏ పని లేదు కనుక అతనికి పడుకోవడమే ఒక పనిగా పెట్టుకుంటాడు. అందువలన అలాంటి వాడు పస్తుపడి ఉండును అనే మాట మనం చూస్తాం. అంటే సోమరివాడుకి లాభమేమి లేదు, ఈ విధమైన సహకారం అందదు. ఎందుకంటే అతను పని చేయడు, ఎంతసేపు పడుకోవడానికి ఇష్టపడతాడు, ఎంతసేపు పని చేయడు కనుక సోమరివాడికి మరి పని లేదు కనుక నిద్రపోతూ ఉంటాడు కనుక ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి ధనం రాదు. అందువలన వస్తు పడుకుంటాడు. ఎందుకంటే చేతిలో డబ్బులు ఉండవు, పని చేయడు కనుక, కష్టపడడు కనుక, సంపాదన ఉండదు కనుక అతను వస్తు పడుకోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు సోమరితనాన్ని ఇష్టపడడు. ఏ వ్యక్తి అయినా కష్టపడి పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఏ సమయాన్ని నిద్రపోవాలో ఆ సమయాన్ని నిద్రపోవాలి, లేచే టైంలో లేవాలి. ఈరోజు యవనస్తులైనా ఖచ్చితంగా సమయానికి లేవాలి. సమయానికి లేచి వారి పనులు ముగించుకుని యాక్టివ్గా ఉంటూ పనిచేసేవారు పని చేసుకోవాలి, కాలేజీకి వెళ్ళేవారు కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళేవారు స్కూల్కి వెళ్ళాలి, వంట పని చేసుకునేవారు వంట పని చేసుకోవాలి. ఎవరి యొక్క కార్యకలాపాలను వారు కొనసాగించుకోవాలి తప్ప సోమరితనాన్ని మనం కలిగి ఉండేవారుగా ఉండకూడదు. సోమరితనం వల్ల నీవు ఏ విధమైన ఉపయోగాన్ని పొందలేవు. సోమరితనం వలన నీకు నష్టమే కానీ లాభము కలగదు. కనుక సోమరితనాన్ని విడిచిపెట్టమని బైబిల్ బోధిస్తుంది. అటువారిగా మనం ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ సోమరితనాన్ని విడిచిపెడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.